ఎప్పట్లాగే సూపర్ బిందాస్ గా ఉన్నారా? అంతే కదా, అంతే. మరి నేను కూడా బాగా తిని సూపర్ బిందాస్ గా మీలాగే చిల్ అయిపోదామని ఒక ప్లేస్కి వచ్చా. ఎక్కడికో తెలుసా? టర్కీకి. టర్కీయా అనకండి, మీకు తెలుసుగా ఎలా వచ్చాను, రోజు చెప్పేదే ఉంది. సో నేను ఈరోజు ఇస్తాన్బుల్ ఆథెంటిక్ డోనర్ కబాబ్కి వచ్చేసాను. ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ ప్లేటర్స్, షవమాస్ చాలా చాలా ఉన్నాయి. ఏమున్నాయి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి తినేసి చిల్ అయిపోదాం. కమాన్. చేసాం ఫస్ట్ అయితే. ఎక్కడ కూర్చుందాం? చాలా రద్దీగానే ఉంది. సో మనం ఒక ప్లేస్ తీసుకుందామా? ఇలా వెళ్ళి. సో సెల్ఫ్ సర్వీస్ కాబట్టి చెప్పేసుకుందాం మనమే. ఆర్డర్ లీజేనా మహాపే? ఠీకే, ఎక్ మినిట్. చాలా బిజీగా ఉంది మన ఇస్తాన్బుల్ ఆథెంటిక్ డోనర్ కబాబ్, బికాజ్ 4 ఇయర్స్ అయిందంట పెట్టి, అండ్ ఇట్స్ బీన్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. ఏం చెప్దాం, డోనర్ కెబాబ్స్ ఉన్నాయి, ఫాలఫిల్ మెన్యూ, దురుమ్ కెబాబ్ ర్యాప్. సో కనుక్కుందాం ఫస్ట్ ర్యాప్స్లో. అంకుల్, ర్యాప్స్లో మైదా వేస్తారా, ఆటా వీట్ వేస్తారా? అవునా, వీట్లో హ్యాండ్ మేడ్ ఉంటుంది. సో నాకు అది కావాలి, వీట్ ప్లస్ హ్యాండ్ మేడ్ అంట. అంకుల్ ముజే క్యా హై దురుమా? ఇది దురుమ్, దురుమ్, దురుమ్ కబాబ్ ర్యాప్ అంటే ర్యాప్ వస్తుంది. ఓకే, మీరు ఆర్డర్ లీజియే. ఓకే, ఏక్ దురుమ్ కబాబ్ ర్యాప్, ఏక్ కబాబ్ ప్లాటర్, ఏక్ చికెన్ సాలడ్, ఓకే, ఏక్ ఫ్రెంచ్ ఫ్రైస్, ఓకే, ఏక్ వాటర్ బాటిల్, yes, ఏక్ మిరిండా. మిరిండా హై? యా వి హావ్ మిరిండా, థమ్స్ అప్. ఓకే, ఏక్ మిరిండా. సారీ చెప్పేశాను. అంకుల్ కిత్నా టైం లగేగా? వి ఆర్ టేకింగ్ ఓన్లీ 20 మినిట్స్. ఓకే, ఎక్కువ చెప్పాం కాబట్టి ఒక 20 మినిట్స్ కన్ఫర్మ్ అంకుల్ ఆర్డర్. ఓకే. సో ఇక్కడ 2 బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చారు, ఫుల్గా తిన్నారు. మొత్తం ఖాళీ చేసిన తర్వాత నేను అడిగాను మాట్లాడతారా అని చెప్పి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. హలో మణికుమార్ గారు, తీసుకోండి మాట్లాడండి. తీసుకొని మాట్లాడాలా? నేను 2019 నుంచి వస్తున్నాను ఇక్కడికి. ఫుడ్ చాలా బాగుంటుంది. చికెన్ ప్లాటర్, చికెన్ వింగ్స్ నాకు బాగా ఇష్టం ఇక్కడ. మంత్లో 2-3 టైమ్స్ వస్తాను ఇక్కడికి. ఎప్పుడొచ్చినా సింగిల్గా రాను, మా ఫ్రెండ్స్ని తీసుకుని వస్తాను. వచ్చిన ప్రతిసారి వాడు ఇంకొని తీసుకుని వస్తాను, నన్ను ఇచ్చిపెట్టిపోతున్నాడు. అది నాకు నచ్చని విషయం. కానీ బాగుంటుంది ఇక్కడ ఫుడ్, బాగుంటుందండి. ఫ్రెండ్స్తో ఏదైనా స్పెషల్గా తినిపించాలి అని అనుకుంటే నేను దీన్ని ప్రిఫర్ చేస్తాను. వాళ్ళకు కూడా ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈరోజు స్పెషల్గా ఏదో ఒకటి తిన్నాము, రెగ్యులర్గా బిర్యానీ మండి కాకుండా ఈ చికెన్ ప్లాటర్స్, చికెన్ వింగ్స్, ఇక్కడ ఉన్న ఫుడ్ కూడా బాగా నచ్చుతాయండి. ఏదైనా స్పెషల్గా తినాలి, తినిపించాలనుకుంటే ఒకసారి రండి, మీకే అర్థమైపోద్ది. రెగ్యులర్గా మీరు కూడా వస్తుంటారు కానీ నేను చెప్పాల్సిన పని ఉండదు, మీరు వేరే వాళ్ళకి చెప్తుంటారు. విహారీ ఫుడీ, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ మణికుమార్ గారు. సో ఆయన నా డ్యూటీ కూడా ఆయన చేసేసారు. సో 2 బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాను కదా, ఒకరేమో చాలా సిగ్గుపడుతున్నారు కాబట్టినే ఆయన తరపున కూడా చెప్పేశారనమాట. అది మన ఇస్తాన్బుల్ ఆథెంటిక్ డోనర్ కబాబ్ యొక్క గ్రేట్నెస్. ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ వస్తారంట. మన చిరంజీవి గారు చెప్పినట్టు ముగ్గురిని తీసుకొస్తారు అన్నట్లు ఆయన ఇంకా తీసుకొస్తూనే ఉంటారని కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ రివ్యూ. You.
ఫైనలీ నా దురుమ్ కబాబ్ కూడా వచ్చేసింది విత్ కోక్ అండ్ వాచ్ బాటిల్, మ్యాండేటరీ కదా. సో ఫస్ట్ నేను ఇష్టంగా ఆర్డర్ చేసిన దురుమ్ కబాబే, ఆ వేడిగా ఉంది చాలా. సరే పక్కన పెడదాం, మళ్ళీ తిందాం. సో షవర్మా గురించి చెప్పడం ఏంటంటే, బేసికలీ మనం మీట్ అయినా ఏ వంట అయినా కూడా ఇలా చేస్తాం కదా, ఒక హారిజాంటల్ సెటప్లో చేస్తాం. సో అలా చేయడం వల్ల మన టర్కిష్ పీపుల్ లేదా వాళ్ళు ఏమని ఫీల్ అయ్యారంటే, అప్పట్లో డెలిషియస్ ఫ్యాట్ ఆ మీట్లో అదంతా ఉన్న ఫ్యాటీ కొంచెం అదే హెల్దీ ఫ్యాట్ ఉంటుంది కదా, అదంతా పోతుంది మంటలో, హై ఫ్లేమ్లో చేయడం వల్ల మంటలో అంతా పోతుంది, కరిగిపోతుంది, బాడీకి ఏం పోవట్లేదు అని ఒక థాట్తో. ఇప్పుడు మీరు చూసినట్లయితే షవర్మా షాప్స్ బయట లేదా లోపల ఒక వెర్టికల్ సెటప్ ఉంటుంది, దాంట్లో నుంచి కొంచెం కొంచెం తీసుకొని షవర్మా చేస్తుంటారు. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, మీట్ మెల్లగా కుక్ అవుతూ లో ఫ్లేమ్లో ఆ డెలీషియస్ ఫ్యాట్ లేదా హెల్దీ ఫ్యాట్ మొత్తం పోకుండా అలాగే మనకి తిన్నప్పుడు దొరుకుతుంది అన్నమాట బాడీ. సో అప్పుడు అలా చేసిన దానికి షవర్మా అని పేరు పెట్టారు. ఎవరు? టర్కిష్ వాళ్ళు. అది కూడా ఎప్పుడు? 1870s. ఇప్పుడైతే మనం హ్యూజ్ ప్లాటర్ ఉంది, నా ముందు ప్లాటర్ అలాంగ్ విత్ చికెన్ సాలెడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ ఉన్నాయి అందులో. సో ఈ చుట్టుపక్కల చాలా ఫేమస్ అనుకుంటాను, ఇది చాలా క్రౌడీగా ఉంది, వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చెప్తున్నారు. సో అనుకుంటే చాలా టెండర్గా ఉంది, along with some french fries. సొంతం సినిమాలో సునీల్ గారు అంటారు కదా, ఇవన్నీ మన వల్ల అయ్యే పని కాదురా, అని డైటింగ్లో అవన్నీ మన వల్ల అయ్యే పని కాదురా, ఏదో మహా అయితే ఎక్సర్సైజ్ చేస్తాం కానీ. వీటన్నిటికీ దూరంగా ఉండలేము, ఎక్కువ ఆలోచించి బుర్రపాటు చేసుకోకండి. సో వింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో, ఇది ఖచ్చితంగా నేను చేత్తోనే తింటాను కాబట్టి. సో వింగ్స్ అయితే నేను ఖచ్చితంగా చేత్తోనే తింటాను కాబట్టి ఫస్ట్ చికెన్ డోనర్ కబాబ్ ఉంది చూసారా, అదేదో నోరు తెచ్చుకున్నట్టుంది, దీన్నో పట్టుబడదాం. కమాన్, విత్ లోడెడ్ టొమాటోస్, క్యూక్యుంబర్ అన్నీ ఉన్నాయి. అండ్ రీజనబుల్ ప్రైసెస్ అండి. సో ఇంత లోడెడ్ది ఇంత తక్కువ ప్రైస్ అంటే, తక్కువ అంటే తక్కువ కాదు, మేనేజబుల్ ప్రైస్. ఎక్దమ్ వస్తుంది. సో బేసికలీ మనం ఫుడ్ అనే కాదు, అప్పట్లో ఆర్కిటెక్చర్, టెంపుల్స్ లేదా మాస్క్స్, చర్చెస్ అన్నీ కూడా ఒక రేంజ్లో కట్టారండి. లైక్ పెద్ద పెద్ద కొండల్నే కార్వ్ చేయడం, అంటే కొండల్ని కొట్టేసి పక్కకి పెట్టకుండా కొండల్నే గుడ్లలా చేయడం, చర్చెస్లా చేయడం, ఇలా చాలా చేశారు. అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చెయ్యాలి, చాలా గ్రేట్ కదా అప్పట్లో. మనం ఇప్పుడు అనుకుంటున్నాం టెక్నాలజీ ఏదో డెవలప్ అయిపోయింది మనం వచ్చేసాం అని, బట్ అప్పట్లో టెక్నాలజీ లేకుండా అలాంటివి కట్టడం, అఫ్కోర్స్ తాజ్మహల్ ఫర్ దట్ మ్యాటర్, చార్మినార్, గోల్కొండ, తంజావూర్ టెంపుల్స్ అటు సైడ్, ఇవన్నీ కూడా ఇన్వెన్షన్. సో ఇది కూడా ఒక ఇన్వెన్షనే షవర్మా సెటప్. అరే వా, ఉద్దరిపోయింది వింగ్స్ అయితే చాలా బాగున్నాయి. చికెన్ విత్ మయోనీస్ అండ్ కెచప్. నెక్స్ట్ ఏంటి, దురుమ్ కబాబ్ ఇంకా వేడిగానే ఉంది అండ్ ఇంత క్రౌడీ ప్లేస్, ఇంకా 4 branches ఉన్నాయంట. ఇంత డెలీషియస్ ఫుడ్ని సర్వ్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ బీన్ రన్నింగ్ సో సక్సెస్ఫుల్లీ. బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే, టోలీ చౌకి, న్యూ మలక్పేట్, బంజారా హిల్స్ అండ్ మూసారాంబాగ్. మనం ఇప్పుడు మూసారాంబాగ్లో ఉన్నాం.
ప్లేసే బయట ఆల్రెడీ క్రౌడీగానే ఉంది, మన ఇస్తాన్బుల్ రెస్టారెంట్ ఇంకా క్రౌడీగా ఉంది. టేక్అవేస్ కూడా చాలా వెళ్తున్నాయి. సో ఇందులో సాస్ ఇలా వేసుకుని ఓ పట్టు పడదాం. సో ఫ్రెండ్స్ అందరూ వచ్చి కూడా ఈజీగా హ్యాంగ్ అవుట్ అయ్యి హ్యాపీగా తినేసి వెళ్ళచ్చు. సో ఇదేంటంటే అటు స్నాక్ ఐటము కాదు, అటు డిన్నరు కాదు. సో ఏ టైంలో అయినా వచ్చి ఫుల్గా తినచ్చు అన్నమాట. ఫుల్ అయిపోతుంది మన పొట్ట. సో దురుమ్ కబాబ్లో స్పెషల్ ఏంటంటే, స్పెషాలిటీ ఏంటంటే వీట్తో పరాఠా చేశారు, మైదాతో కాదు. మనకు అదే కావాల్సి అంటే కొంతలో కొంత హెల్త్ ఇద్దామని బాడీ. ప్యాకింగ్ కూడా చాలా పగడ్బందీగా ఉంది, చాలా పొడవు కూడా ఉంది. ఇదొక్కటి తింటే ఫుల్ అయిపోద్ది. కానీ మన టంగ్ అన్ని టేస్ట్ కోరుకుంటుంది కాబట్టి మనం ఒకదాంతో సరిపెట్టుకోలేము. యా ఫైనలీ మా దురుమ్ కబాబ్ కొంచెం చల్లారింది. ఇంకేంటి లేటు, కెచప్ వేసేసుకుందాం. సో జ్యూసీ జ్యూసీగా ఉంది లోపల, చాలా బాగుంది. ఇంకో బైట్ తిందామా? సో మీరు కూడా వచ్చేసేయండి, మీకు అడ్రస్ చెప్పేస్తాను. సో మనం అప్పుడప్పుడు ఫాలఫెల్ షవర్మా, ఫాలఫెల్ అని వింటుంటాం. అదేం పేరు, వెరైటీగా ఉంది అని అనుకుంటాం కదా. సో ఫాలఫెల్ అంటే ఈజిప్షియన్ వాళ్ళు కనిపెట్టారంట, ఆ టర్మ్ కూడా కాయిన్ చేసింది. సో అప్పట్లో ఫేవా బీన్స్, ఫేవా ఫావా ఆర్ సమ్ బీన్స్తో తయారు చేసేవాళ్ళు కాబట్టి ఫాలఫెల్ అలా వచ్చేసింది పేరు వాడుక భాషలో అంతే. అంతా వెరైటీ కైండ్ ఆఫ్ డిషెస్ కదా, ఎక్కడ చూసినా. సో మీకు కూడా సూపర్ డెలీషియస్గా ఈ ఫుడ్ అంతా చూసి చాలా నోరూరిపోతుందని నాకు అర్థమైపోతుంది. సో మీరు కూడా వచ్చేసేయండి. ఎక్కడికి వస్తారు? ఇస్తాన్బుల్ ఆథెంటిక్ డోనర్ కబాబ్కి. ఎక్కడుందో తెలుసా? తెలుసుకోవాలని ఉందా? ఆల్రెడీ బ్రాంచెస్ చెప్పాను కదా. అండ్ మనం ఇప్పుడు ముసారంబాగ్లో ఉన్నాం కాబట్టి ముసారంబాగ్ క్రాస్ రోడ్స్, ల్యాండ్ మార్క్ వచ్చి టీవీ టవర్, న్యూ మలక్పేట్ వచ్చేసేయండి. ఓకేనా? ఇక్కడ నుంచి దిల్సుఖ్ నగర్ కూడా దగ్గర అంట. సో 1.5 కిలోమీటర్ అక్కడ నుంచి కూడా అందరూ వస్తున్నారు. మీరు కూడా వచ్చేసేయండి. సో ఇంత డెలీషియస్ ఫుడ్ని అండ్ మంచి రెస్టారెంట్ని, అది కూడా టర్కిష్ స్పెషల్ రెస్టారెంట్ని మీకు చూపించినందుకు నా కోసం ఏం చేస్తారు? ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసేసేయండి. అలాగే మరిన్ని వీడియోలు వచ్చేస్తున్నాయి కదా. విహారీ ఫుడీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాంగ్ విత్ విహారీ మ్యూజిక్ ఛానల్కి కూడా. థ్యాంక్ యూ సో మచ్, అందరూ చేస్తున్నారు, కమెంట్స్ కూడా పెడుతున్నారు. అలాగే నేను ఇంకేదైనా రెస్టారెంట్కి లేదా వెరైటీ కైండ్ ఆఫ్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయాలని మీరేమన్నా అనుకుంటున్నట్టయితే నాకు సజెస్ట్ చేయండి, కమెంట్స్లో పెట్టేసేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ యువర్ శృతి రాయ్ అండ్ సైనింగ్ ఆఫ్. నా వేర్ హెల్మెట్స్, డ్రైవ్ సేఫ్, బీ హ్యాపీ ఆల్వేస్, అండ్ కీప్ స్ప్రెడింగ్ లవ్. అది ఇంపార్టెంట్, అది మర్చిపోకండి. సీ యూ. అందరికీ నమస్కారం, నేను మీ ఆశిక పడుకోనే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విహారీ ఫుడీ ఛానల్, నాలాంటి ఫుడీస్కి మంచి ఛానల్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.